హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మనం నిత్యం రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి ఎప్పుడూ ఒక మాట వింటూ ఉంటాం ఈ దేశంలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుంది ఈ దేశంలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పేసి కానీ సంఖ్యపరంగా చూసుకున్న అంటే గవర్నమెంట్ చెప్పే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రకారమే మనం చూసుకుంటే కనుక నిజంగా అన్యాయం జరుగుతుంది ఎవరికో ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది దీన్ని మాట్లాడుకునే ముందు సాక్షి పత్రికలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత పత్రిక సాక్షి పత్రికలో వచ్చిన ఒక వార్తని మీరు చూడండి చూస్తున్నారు కదా ఇందులో ఏం చెప్తున్నారండి ఈ కరోనా విపత్తు కాలంలో ఎవరైతే ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న మత బోధకులు ఉన్నారో పూజారులు ఇమాములు మౌజాన్లు పాస్టర్లు వీళ్ళకి ఐదు వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ ఫిగర్స్ దగ్గరే వచ్చిందండి ఈ గవర్నమెంట్ చెప్తున్న ఈ ఫిగర్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయల సహాయాన్ని పొందటానికి ఎంతమంది అర్హత పొందారు అంటే హిందువుల్లో ముప్పై ఒక్క వేల పదిహే పదిహేడు మంది పూజారులు ఏడు వేల మంది ఇమాములు మౌజాన్లు కలిపి పాస్టర్లు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి ఈ ఫిగర్స్ కాడ ఏంటి తేడా అనుకుంటున్నారా ఏంటి తేడా అని చూసే ముందు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ యొక్క డెమోగ్రాఫికల్ స్ట్రక్చర్ ఏంటో మనం చూద్దామండి రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత ఉందంటే నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఇది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా సో ఈ జనాభాలో హిందువుల నిష్పత్తి ఎంత అంటే హిందువుల శాతం ఎంత అంటే తొంభై పాయింట్ ఎనిమిది ఏడు శాతం మరి ముస్లింలు ఏడు పాయింట్ మూడు రెండు శాతం క్రిస్టియానిటీ ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఇతరులు అంటే బౌద్ధులు సిక్కులు జైనులు అందరూ కలిపి సున్నా పాయింట్ నాలుగు మూడు శాతం జనాభా జన పర్సంటేజ్ ఇంత ఉంది అంటే ఈ పర్సంటేజ్ని కనుక మనం ఫిగర్స్లో తీసుకున్నట్లయితే ఈ రోజున ముప్పై ఒక్క వేల నూట ప ముప్పై ఒక్క వేల పదిహేడు మంది అర్చకులకి మేము జీత ఈ ఐదు వేల రూపాయల సహాయం అందిస్తున్నాము అని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సహాయం అనే పేరు వాడొచ్చా వాడకూడదని తర్వాత డిస్కషన్ అండి అంటే మొత్తం జనాభాలో హిందువుల యొక్క నిష్పత్తి ఎంత అని చూసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది ఆధార్ వాళ్ళు ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల తొంభై వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం జనాభా ఈ జనాభాలో హిందువుల సంఖ్య ఎంత అంటే నాలుగు ల నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల పదహారు వేల రెండు వందల యాభై ఏడు మంది అంటే పర్సంటేజెస్ మాత్రం రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారమే తీసుకున్నాను అంటే ప్రతి పదిహేను వందల అరవై నాలుగు మంది హిందువులకి ఒక పూజారి ఉన్నట్టు ఏది ఈ సహాయం పొందుతున్న వాళ్ళ వ్యవహారం మాత్రమే మాట్లాడుతున్నాం ఓవరాల్గా అర్చకుల సంగతి పూజల గురించి మాట్లాడలేదు పదిహేను వందల అరవై నాలుగు మంది హిందువులకి ఒక అర్చకుడికి సపో ఉన్నారు అదేవిధంగా ఇస్లాంలో ఇస్లాం జనాభాను తీసుకున్నట్టయితే ము మూడు లక్షల ముప్పై తొమ్మిది లక్షల ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది మంది అంటే వీళ్ళ ప్రకారం ఏడు వేల మంది ఇమాములు మౌజాన్లకి ఇస్తున్నారు అంటే ప్రతి ఐదు వందల యాభై ఎనిమిది మంది ముస్లింలకు గాను ఒక మత పెద్దకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఐదు వేల రూపాయలు అదేవిధంగా క్రిస్టియానిటీ కొత్త ఇక్కడే మనం ఈ డొల్లతనం అనాలా లేకపోతే ప్రభుత్వం యొక్క చేతగానితనం అనాలా నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కంటే ఎక్కువ కనపడుతుంది ఏంటంటే క్రైస్తవ ప్రచారకులు క్రైస్తవ్యం యొక్క ప్రమాదం ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళు చేసే మోసాలు ఎంత భయంకరంగా ఉంటాయి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి మొత్తం జనాభా ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం కింద వాళ్ళ జనాభాని మనం పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ జనాభా ఎంతుంటుంది అంటే ఏడు లక్ష ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల తొంభై మూడు మంది క్రైస్తవులు ఉండాలి అంటే ప్రతి ఇరవై నాలుగు మందికి ఒక పాస్టర్ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ పాస్టర్ల సంఖ్య ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి ప్రతి ఇరవై నాలుగు మందికి ఒక పాస్టర్ ఉన్నాడు ఇది ఏం అన్యాయం ఇది ఏ రకంగా మత ప్రచారం అవుతుంది ఏ ఎందుకు ఇంత దారుణంగా కావాల్సి వచ్చింది అంటే ఇలాంటి వాళ్ళని ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి ఇప్పుడు పాస్టర్ అవ్వటానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఆ పుస్తకం ఒకటి చదువుకుని ఒక ఇద్దరిని మతం మార్పిడి చేసేసుకుని వాళ్ళతో కూర్చుంటే అదే చర్చ అయిపోతుంది అదే కూటం అయిపోతుంది పెట్టినోడు పాస్టర్ అయిపోతున్నాడు అలాంటి పాస్టర్లు వాళ్ళు పని చేయరు వాళ్ళు ఏ పని చేయరు మీరు చూడండి వాళ్ళు ఏ పని చేయకుండా మత ప్రచారం మాత్రమే చేసుకుంటారు మత ప్రచారం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు ప్రజల ఖజానాలో నుంచి ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఎందుకు ఈ మతపే మత పెద్దల్ని పోషించాలి అసలు ఏ మతాన్నైనా సరే హిందూ మత పెద్దలనైనా సరే ప్రభుత్వం ఎందుకు పోషించాలి అసలు అవసరమే లేదు మేము అడగట్లేదు మీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వాలు నిజంగా లౌకికవాద ప్రభుత్వాలు అయితే మీరు మా దేవాలయాలను మాకు చేయండి హిందూ సంస్థలు కప్ప చెప్తారా హిందూ మఠాల కప్పచెప్తారా అప్పచెప్పేసేయండి బాగా ఉన్న దేవాలయాల నుంచి లేని దేవాలయాల్లో ఉన్న అర్చకులకి ఏ విధంగా సంక్షేమం చేసుకోవాలనేది మేము చూసుకుంటాం ప్రభుత్వంగా మీరు చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయండి ఎందుకంటే ఈరోజు భారతదేశం యొక్క ముఖ చిత్రం నిజంగా చూసినట్లయితే భారతదేశంలో ఒకసారి చూద్దాం ఓవరాల్ పర్సంటేజ్ ఎట్లా ఉందనేది ప్రతి నూట ముప్పై ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు లక్ష మందికి లక్ష మంది జన ప్ర ప్రజానీకానికి నూట ముప్పై ఎనిమిది మంది పోలీసులు అంటే ప్రతి ఏడు వందల ఇరవై ఐదు మందికి ఒక పోలీసు ఉన్నాడు ఈ దేశంలో అదేవిధంగా డాక్టర్ల సంగతే చూసుకుంటే ప్రతి పద్నాలుగు వందల యాభై ఏడు మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు మరి టీచర్స్ సంగతి చూసుకుందాం ప్రతి ముప్పై ఐదు మందికి ఒక టీచర్ అందుబాటులో ఉన్నారు ఈ దేశంలో మరి ఇలాంటి చోట పాస్టర్లు మాత్రం ఇరవై నాలుగు మందికి ఒక పాస్టర్ ఉన్నారు ఏది ఇది రెండు వేల పదకొండు నిష్పత్తి జనాభా శాతం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న జనాభాను బట్టి అదే రెండు వేల పదకొండు జనాభా లెక్కే తీసుకున్నాం అనుకోండి ఈ సంఖ్య పదిహేను మందికి పదహారు మందికి ఒక పాస్టర్గా చూపించబడుతుంది మరి ప్రభుత్వాలు దీని మీద ఏ విధంగా సమాధానం చెప్తున్నాయి ఏ విధంగా సమర్థించుకుంటున్నాయి అసలు మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది అంటే మాకు ఇక్కడ స్పష్టంగా అనిపించేది ఏమిటి అంటే ఒకటే కారణము వడ్డించేవాడు మనవాడు అయితే ఆక్రబంతులో కూర్చున్నా మనకు అందుతుంది ఈ సామెత ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది ఇక్కడ వడ్డించేవాడు మనవాడు అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఈ పాస్టర్లకు జీతాలు ఇస్తాననే మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్లో చెప్పారో రేపు జీతాలు తీసుకునే పాస్టర్లకు కూడా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరూ క్వాలిఫై అయితే అండ్ ఇప్పుడు ఇంకోటి ఇక్కడ వీళ్ళు పేద పాస్టర్ల మాటే చెప్తున్నారు ఇక్కడ ఇది కాకుండా ఎంతమంది డబ్బు ఉన్న పాస్టర్లు ఉన్నారు డబ్బులు బాగా సంపాదించుకుని ప్రభుత్వానికి కూడా విరాళాలు ఇచ్చి లేకపోతే పేదలకి అన్నదానాలు చేయగలిగిన పాస్టర్లు విదేశాల నుంచి నిధులు తెచ్చుకుని చేస్తున్న పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా లెక్కేసుకుంటే నిజానికి పదిహేను మంది పదహారు మందికి ఒక పాస్టర్ అవుతున్నాడు అంటే నిన్నటిదాకా వీధికో చర్చిగా ఉన్నదాన్ని ప్రభుత్వం వెళ్ళాంటి వాళ్ళని ప్రోత్సహించేసి ఇంటికో చర్చి పెట్టిద్దామనే ప్లాన్లో ఏమన్నా ఉన్నారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వాళ్ళని గొంతు ప్రయత్నం చేస్తున్నారు చూసారా దానికంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో నిజాయితీగా ట్యాక్సులు కడుతున్న వాళ్ళం ఉన్నామో మా ట్యాక్సులకి మీరు జవాబుదారీగా మారండి ఎందుకంటే చాలామంది మా పాస్టర్లు మాట్లాడుతున్నారుగా ఏ జనం కట్టే ట్యాక్సుల నుంచి మేము కట్టే ట్యాక్సుల నుంచి మాకు జీతాలు ఇస్తే మీకేంట్రా అని అని మాట్లాడుతున్నారు ఎవడరా ట్యాక్సులు కట్టేది ట్యాక్స్ నేను కడుతున్నా నేను కట్టిన నుంచి ఏ రోజు కూడా నేను నాకు కష్టంగా ఉంది కాబట్టి ఈరోజు నాకు వెయ్యి పంపు రెండు వేల పంపుని నేను అడగట్లా నేను కట్టే ట్యాక్స్ ప్రభుత్వం ద్వారా నాకు మౌలిక వస్తువులు కల్పన చేపించడానికి మాత్రమే నేను కడుతున్నాను ప్రభుత్వానికి చాలా బాధ్యతలు ఉన్నాయి ఈ దేశంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే విద్య వైద్యము ఆరోగ్యము ఉపాధి ఇట్లాంటివి వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి వీటి మీద దృష్టి పెట్టి వీటికి చేయాలి ఈ దేశంలో ఈ రోజు కూడా ఇంకా ఆరు లక్షల మంది డాక్టర్లు కొరతుంది ఇరవై లక్షల మంది నర్సులు కొరతుంది మన ఆంధ్రప్రదేశ్ వ్యవహారం తీసుకుంటే పద్దెనిమిది వేల మంది పోలీసుల యొక్క ఖాళీ పోలీస్ శాఖలో ఖాళీలు అట్లాగే ఉన్నాయి వాటిని ఏర్పాటు చేసి వాటిని భర్తీ చేసే కార్యక్రమం చేయకుండా ఇంకా నష్టపరిహారాలు ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే నష్టపరిహారాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని మాట్లాడే వీళ్ళు ఉత్తపుణ్యానికి కూర్చుని పడితేనే మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళను పోషించడానికి మాత్రం వేలు వేలు ఇస్తున్నారు అండ్ ఇంకోటి ఇక్కడ హిందువులకి మేము ఇస్తున్నాం ఇస్తున్నాం ప్రభుత్వాలు అంటున్నాయి కానీ హిందూ పూజారులకి హిందూ అర్చకులకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వస్తుంది ప్రభుత్వ ఖజానాలోకి ఎండోమెంట్స్ రూపంలోనూ సీజీఎఫ్ రూపంలోనూ ఏదో ఒక రూపాయినో వస్తుంది లేదంటే ఈ దేశంలో హుండీ ద్వారా అన్నా సరే మీకు ఆదాయం వస్తుంది కానీ చర్చి మసీదుకి ఇచ్చే డబ్బులు ప్రతి రూపాయి కూడా గోడ కొట్టిన సున్నా లాంటిది వాటిలో ఒక్కటి కూడా వచ్చేది కాదు మీరు సహాయం చేస్తుంది వాళ్ళకి మాకు కాదు హిందువులుగా మేము మించి సాయం పొందట్లేదు మా పట్ల మీరు తీర్చుకోవాల్సిన బాధ్యతను మాత్రమే మీరు తీర్చుకుంటున్నారు ఇవన్నీ చేయకుండా ఎందుకు వచ్చినా ఇట్లాంటి దొంగ లెక్కలు చెప్పేసి చేస్తూ ఉన్నారు మీరు అండ్ ఎస్ ఇంకొక మాట మనం తీసుకున్నట్లయితే ఈ జనాభాలో ఒకసారి ముప్పై ఒక్క వేల నూట ముప్పై ఒక్క వేల పదిహేడు మంది పూజారులకు గాను ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది పాస్టర్లు కూడా ఉన్నారు అంటే ఇద్దరికీ ఉన్న సంఖ్య తేడా ఎంత ఆల్మోస్ట్ ఒక రెండు వందలు కూడా లేదు తేడా ఇంత నారో మార్జిన్తో వీళ్ళు ఉంటే వీళ్ళని ఏ విధంగా మైనార్టీలుగా కన్సిడర్ చేస్తున్నారు మీరు ఇప్పుడు నేను నిన్నటిదాకా నేను ఒకటే మాట చెప్పాను హిందువులు మెజారిటీ అంటే మిగతా వాళ్ళు మైనారిటీ అని కాదు ముస్లింలు సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ ఎందుకంటే వాళ్ళ శాతం చాలా దాటిపోయింది చాలా పెరిగారు ఈ దేశంలో సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీగా ఉన్నారు కానీ ఈరోజు సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ కంటే కూడా అసలు నెగ్లిజిబుల్ పర్సెంటేజ్గా చెప్పుకుంటున్న క్రైస్తవులు యొక్క మత పెద్దలు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉంది ఇలాగే కూర్చుంటే ప్ర హిందుత్వం ఏమైపోతుంది దేశం ఏమైపోతుంది ఎందుకంటే ఈ దేశంలో పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారో మీరు అందరూ చూసే ఉంటారు ఈ దేశాన్ని మొక్కలు చేసేవ్వండి భర్త మాతకు ఎంతమంది భర్తలు అని చెప్పేసి అవమానకర ధోరణిలో మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు ఎంతోమంది వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఈరోజు ఈ డబ్బులు తీసుకోవటానికి సిద్ధపడ్డారు ప్రభుత్వాలు ఏం చేద్దామనుకుంటాయి మత పెద్దలకి ఈ విధంగా సపోర్ట్ చేసేసి వీధికి ఒకటి ఉన్న చర్చిని ఇంటికొకటి మారుద్దామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది హిందూ సమాజం అందరి తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని ప్రభుత్వాధినేతగా ఎన్నుకున్న ప్రజలకి మీరు సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది లౌకిక దేశం లౌకిక దేశం అన్ని మతాలని సమానంగా చూడాలని చెప్తున్నారు కానీ అన్ని మతాలకి సమానంగా చూడటం కాదు ఏదైతే రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తానని మీరు ప్రమాణ స్వీకారం చేశారో రాజ్యాంగంలో చెప్తున్న లౌకికవాదం ఏంటో మీరు ఒకసారి తెలుసుకోండి లౌకికవాదం అంటే మత ప్రమేయం లేని రాజ్యము ఎటువంటి మతం పట్ల మీరు రాగద్వేషాలు కలిగి ఉండకూడదు కాబట్టి మీరు చర్చి ఆదాయం తీసుకోవద్దు మసీద్ ఆదాయం కోసం కోరుకోవద్దు అలాగే హిందూ ఆలయాన్ని కూడా విడిచిపెట్టేయండి హిందూ ఆలయాన్ని హిందువులకి అప్పచెప్పేయండి మా తిప్పలు మేము పడతాం మా పొట్ట మేము పోసుకుంటాం మా చావు మేము చేస్తాం మా అర్చక స్వాములకి పురోహితులకి పూజార్లకి పూజారులకి కష్టం వస్తే మేము చూసుకుంటాం మాకు తెలుసు ఏది ఎట్లా మేనేజ్ చేసుకోవాలో మీకంటే చాలా బెటర్గా మేనేజ్ చేయగలమని కాన్ఫిడెన్స్ మాకు వచ్చేసింది ఈ నిర్వహణ అంతా చూసిన తర్వాత కాబట్టి హిందూ దేవాలయాలని వ్యాపార క్షేత్రాలుగా మార్చొద్దు ఎందుకంటే హిందూ దేవాలయాల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు కూడా మీరు కాపాడలేరు ఆస్తులు కూడా మీరు పంచినట్టు పందేరాలు చేసేస్తారని చెప్పేసి మాకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి మా ఆస్తుల్ని రక్షించుకోవటానికి మేము అడుగుతున్నాము మా ఆలయాలు మాకు అప్పచెప్పండి మా ఆలయాలను మేము నిర్వహించుకోగలం మా దగ్గర సత్తా దమ్ము అన్నీ ఉన్నాయి హిందూ బంధువులారా త్వరలోనే దీని మీద ఒక చక్కటి కార్యాచరణ చేసుకుందాము మన హిందూ దేవాలయాలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించుకుందాము మన ఆలయాలు మన చేతుల్లో స్వతంత్ర ఆలయ వ్యవస్థని ఏర్పాటు చేసుకుందాము మన ఆలయాలు ప మన పాలనలోనే ఉండాలి స్వయం పాలన కోసం పోరాటం చేద్దాము అందరూ సిద్ధంగా ఉండండి త్వరలోనే దీని మీద ఒక చక్కటి కార్యాచరణ ప్రకటించబోతున్నాము జై శ్రీరామ్ భారత్ మాతకి జై